అందరికి నమస్కారం తులారాశిలో జన్మించిన వారికి ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉంటే మీకు నూటికి నూరు శాతం జరగబోయేది ఖచ్చితంగా ఇదే ఇది తులారాశిలో జన్మించినవారు ప్రత్యేకంగా తులారాశిలో జన్మించి ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నవారు ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే మీ జీవితంలో నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి ఈ రోజు మన వీడియోలో తులారాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తుల జీవితంలో ఏం జరగబోతోంది ఏం జరగబోయింది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ఎంతో ప్రత్యేకంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది నిజానికి వ్యక్తులలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిలోనూ కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి మరికొన్ని మార్చుకోవలసినటువంటి లక్షణాలు ఉంటాయి ఏ ఇద్దరి మనస్తత్వం గాని ప్రవర్తన తీరు గాని ఒకే విధంగా పూర్తిగా ఉండదు అయితే ఇదంతా కూడా మీ పేరులోని మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందీని అంటున్నారు జ్యోతిష్కులు మరి ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారు ఆర్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు తమ జీవితాంతం టాస్కులను పూర్తి చేయడంతోనే గడిపేయాలని కోరుకుంటూ ఉంటారు ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేటటువంటి తత్వంతో ఉంటారు తమ పనిని సకాలంలో పూర్తి చేయడం కోసం ఈ వ్యక్తులు ఏమైనా కూడా చేస్తారు అద్భుతాలు చేయాలని ఆలోచించరు కాని ఆచరించాల్సినటువంటి ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టరు మరీ ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఎవరి పేరు అయితే అనే అక్షరంతో ఉంటుందో వారు ధర్మపరులుగా ఉంటారు ఎంతో శక్తివంతులుగా మీరు త్వరగా స్నేహితులను సంపాదించుకుంటారు నిజమైన విలువల్ని పాటిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు డబ్బు చాలా బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ అస్థిర మనస్తత్వాన్ని కారణంగా అనుకోకుండా కొన్ని సందర్భాలలో నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అంతేకాదండి ఈ ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా భాగస్వామ్య వ్యాపారం ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి రాదు కాబట్టి మీరు వ్యాపారం గనుక పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా సాధారణంగా మీకు మీరుగా మాత్రమే వ్యాపారం పెట్టుకోండి భాగస్వామ్య వ్యాపారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దని సూచన సాధారణంగానే వీరికి అధికారాన్ని చలాయించేటటువంటి తత్వం వీరిలో అధికంగా ఉంటుంది చాలా తక్కువ సమయంలోనే ఇతరులపై ప్రభావాన్ని చూపిస్తారు ఎంత కొత్త వారితో అయినా వీరు చాలా తేలికగా చాలా సులభంగా కలిసిపోతూ ఉంటారు వీరిని అర్థం చేసుకోవడం కూడా అంత సులభమైన విషయమేమీ కాదు ఈ కారణం వల్లే నమ్మకానికి సంబంధించినటువంటి సమస్యలు వీరి జీవితంలో ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి చూడడానికి వీరు అర్థం కానట్లే కనిపిస్తారు కానీ చాలా తెలివైనవారు అందుకే ఎక్కువగా పుకార్లకు వీరే కారణమని కూడా అనిపించుకుంటూ ఉంటారు చేయని తప్పులకు కూడా కొన్నిసార్లు బాధితులుగా మారుతారు ముక్కుసూటిగా మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు మంచి మాటకారులు అని చెప్పుకోవచ్చు అంతేకాదండి వీరు జీవితంలో మంచి వక్తులుగా కూడా పేరు తెచ్చుకుంటారు విశ్వాసం కారుణ్య స్వభావం ప్రేమపూరితమైనటువంటి స్వభావం వీరి సొంతమని చెప్పొచ్చు ఇక తుల జన్మించిన జన్మించినవారు మరి ముఖ్యంగా అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు సహజంగానే తెలివైన వాళ్లు అని చెప్పొచ్చు అందుకే తక్కువ సమయంలోనే ఎంత కష్టమైన సందర్భాన్నైనా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్లపై ఇతరులు మరీ ఎక్కువగా అధికారాన్ని ప్రదర్శించలేరు ఓ మోస్తరు అధికారం ప్రదర్శన వరకు కూడా వీరు సరే అంటారు కానీ పరిధి దాటిందని అంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఇవ్వరు సందర్భాన్ని బట్టి వారిని వారు మలుచుకునే ప్రయత్నం చేస్తారు స్వచ్చమైన ప్రేమను అందిస్తారు అదేవిధంగా కోరుకుంటారు కూడా అయితే ఈ ఆర్ అనే అక్షరంతో ఉన్నవారు ఖచ్చితంగా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు సమాజంలో అనేక విషయాల గురించి అవగాహన ఉంటుంది అంతేకాదండి వీరు చాలా శక్తివంతులుగా వ్యవహరిస్తారు ధర్మపరులుగా ఉంటారు శాశ్వతంగా స్నేహితులతో అంతే లాయల్టీతో ఉంటారు ప్రేమను వారి నిజమైన వెల్తుర్ను ఇతరులను పాటించే ధర్మాన్ని ఇలా అన్నిటినీ కూడా వాళ్లు అభినందిస్తారు అయితే ఈ ఆరు అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఎంతో మనస్ఫూర్తిగా ఉంటారు వీరు తమ భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు భాగస్వామిని మాత్రమే కాదండి వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా ప్రేమిస్తారు అందరూ మంచివాళ్లు అని చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైంది అనే భావనతో ఉంటారు ఆ ప్రేమకు ఎంతో గౌరవాన్ని విలువను కూడా అందిస్తారు తమ జీవిత భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాదు ఈ వ్యక్తుల స్వభావంతో చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరు జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అంతేకాదు ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా తక్కువ సమయంలోనే చాలా కష్టతరమైన సందర్భాన్ని కూడా అర్థం చేసుకుని అవకాశాల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే వీరి మీద మాత్రం ఖచ్చితంగా అధికారాన్ని మాత్రం చూపించలేరు ఆ విషయంలో చాలా ఖచ్చితత్వంతో మెలుగుతూ ఉంటారు ప్రవర్తన మార్చుకోవడానికి కూడా ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు వారి యొక్క స్థాయికి తగిన భాగస్వామిని ఎంచుకోవాలని ఉద్దేశం వీరిలో ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి ఎప్పుడూ తమకు ఆ భాగస్వామి ప్రేమ దక్కే విధంగా అర్హత ఉండాలని నిరూపించుకోవడానికే వీరు నిరంతరం పరితపిస్తూ ఉంటారు అంతేకాదు సందర్భాన్ని బట్టి వీరి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్వచ్ఛమైన ప్రేమను అందించడంతో పాటు అదే ప్రేమను కోరుకుంటారు వారికి నమ్మకమైన నమ్మకాన్ని అలాగే ప్రేమను కూడా పంచడం జరుగుతుంది అలాగే వీరిని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అలాగే ఎన్నో విషయాలలో కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు అయితే వీరు నమ్మిన సిద్దాంతం ప్రకారం వీరు నమ్మిన విషయాలలో నమ్మకంగా ఉంచిన విషయాలలో అవగాహన విషయాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వరు అలాగే వీరి యొక్క లక్షణాలు స్వభావాలు కూడా వీటికి చాలా దగ్గరగా ఉంటాయి అయితే వీరితో స్నేహం చేసేవారు గాని సాన్నిహిత్యం కోరుకునేవారు గాని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమాత్రం వీరు ఈ రాశి వారిని అలాగే ఈ ఆరనే పేరున్న వ్యక్తులని మోసం చేస్తున్నారని గ్రహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి జీవితంలో ఎక్కడా కూడా నమ్మరు కాబట్టి ఈ ఆరనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన అంతేకాదు ఎదుటి ఎలాంటి ఎలాంటివారు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయంలో ఈ రాశివారు ముఖ్యంగా ఈ ఆర్ అనే అక్షరం ఉన్నవారు తులారాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వీళ్లతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మరి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు